very happy to say that. But coming to MP Skill Development Corporation, and the program which is being sponsored today is మీ అందరికీ తెలుసు కదా మనం సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత సెవెన్ మిషన్స్ అని పెట్టారు, తెలుసా? ఎంతమందికి తెలుసు సెవెన్ మిషన్స్? ఎవరు తెలియదా? ఎవరు కాంప్లీట్ ఎగ్జామ్ రాయాలనుకుంటారా? దట్ మీన్స్ నోబడీ ఈజ్ రీడింగ్ న్యూస్ పేపర్, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మా టైంలో వీ యూస్ టు స్టడీ న్యూస్ పేపర్. ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్స్, సివిల్స్ టు ప్రిపేర్ అయిన వాళ్ళు రీడ్ కాదు స్టడీ చేయాలి న్యూస్ పేపర్. ఒక మిషన్ కింద తీసుకోవడం జరిగింది. ఈ మిషన్ కింద వీఆర్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈస్ బాన్, అండ్ దిస్ కార్పొరేషన్ ఈస్ వర్కింగ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ స్కిల్లింగ్. అంటే ఇప్పుడు యూత్, అన్ఎంప్లాయిడ్ యూత్, ఇప్పుడు ఏదైతే మేము రెండు యాక్టివిటీస్ చేస్తున్నాం, ఒకటి అకాడమిక్, రెండోది నాన్ అకాడమిక్. నాన్ అకాడమిక్ అంటే డైరెక్ట్గా టుడే వీఆర్ ట్రైనింగ్, యూ బి సర్ప్రైజ్ టు నో అవర్ టార్గెట్ దిస్ ఇయర్ ఇస్ టు ట్రైన్ 8 lakh యూత్ ఇన్ వేరియస్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్. వెళ్ళేటప్పుడు నాకు నిమోనియా ఉంది. సో ఇట్ టైం నేను వెళ్ళేటప్పుడు నాకు ఈస్ట్లో, అంటే ఈస్ట్ అంటే నా దగ్గర స్నో ఉంటుంది, లైక్ హిమా మనకి షిమ్లా ఎలా ఉంటుందో, హిమాలయాలు ఎలా ఉంటుందో అక్కడ ఎక్కువ స్నో పడుతుంది. సో నాకు అక్కడ అడ్మిషన్ వస్తే అక్కడి నుంచి లైక్ మీలాగానే ఫస్ట్ స్టెప్ రిలేషన్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పేసి నేను ఒక కోస్టల్ లైక్ కాలిఫోర్నియాకి వెళ్ళాను. అక్కడైతే మంచిగా ఉంటుంది వెదర్, మన ఇండియాకి అక్కడికి వెళ్ళాక తెలిసింది నేను అమెరికా కాలే మళ్ళీ ఇండియాలో ఏదో హైదరాబాద్ బ్యాంగ్లూర్ వచ్చినట్టుంది. ఎందుకంటే సేమ్ ఇక్కడైతే మనం ఎంతమంది జనాలు ఉంటారో అక్కడ కూడా అదే వాళ్ళు ఉంటారు. ఇక్కడ మనం తెలుగు మాట్లాడితే అక్కడ కూడా తెలుగే మాట్లాడేది, నో కమ్యూనికేషన్, నో నథింగ్, ఏం నేర్చుకోలేదు. సో అప్పుడు నేను ఒక 1 year స్ట్రగుల్ చేశాను. ఏంటి అంటే ఏంటి అసలు నాలెడ్జ్ బేస్గా ఏం రావట్లేదు. అక్కడ మెయిన్ కాన్సన్ట్రేషన్ ఇల్లీగల్ జాబ్స్ ఏంటి అంటే ఇవన్నీ మిస్టేక్స్ ఏంటంటే మనం చూసుకోవడానికి ఇవ్వలేరు, మనకు తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్తే బాగుంటుంది, జాబ్ చూసి పెట్టారు అండ్ అకామిడేషన్ అయినా ఏదైనా మనం చూసుకోవడానికి ఉంటారు. అదే రాంగ్ కాల్స్ అంట, అదే రాంగ్ స్టెప్. మీరు వెళ్ళే ఈ 5 stages కంటే మీ ఫ్రెండ్స్ ఉన్నారనో, మీ ఇంటర్కున్న రిలేషన్స్ ఉన్నారనో వెళ్ళే ప్లేసెస్ కంటే ఎవరు లేని యూనివర్సిటీలో, తక్కువ మంది ఇండియన్స్ ఉన్న యూనివర్సిటీలో లాట్ ఆఫ్ ఫన్ ఉంటుంది. అండ్ ప్రతి యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అండ్ ఇండియన్ స్టూడెంట్ అసోసియేషన్ ఉంటుంది.